గురువింద గింజ తన కింద నలుపు ఎరగదన్నది సామెత. ఆ సామెతను అక్షరాల నిజం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉందన్న ఓచర్చేతే సోషల్ మీడియాలో రచ్చరంబోల చేసి పారుస్తోంది. తాజాగా నవంబర్ 15వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడులోని మాచర్లలో వరికపొడిసెల ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు అనుమతులు కూడా తీసుకురాలేకపోయారని, కానీ తాము అన్ని అనుమతులు తీసుకువచ్చాకే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఆ క్రమంలో బాబుపై సీఎం వైఎస్ జగన్ రాజకీయ విమర్శలు గుప్పిస్తూ అమ్మకు అన్నం పెట్టలేనోడు, పెన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్లుగా చంద్రబాబు వ్యవహారం ఉందంటూ విమర్శలు గుప్పించారు. పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తాను అని చెప్పి అన్నాడట ఆవిడ. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మాటను చూస్తే అవే కదా మనందరికీ కూడా గుర్తుకొస్తాయని అడుగుతా ఉన్నా. అయితే సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నిజమే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమ్మకు అన్నం పెట్టలేదు, పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని చెప్పాడు. కనుకే ఇటీవల ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆయన్ని మీ ప్రభుత్వం అరెస్టు చేస్తే దేశ విదేశాల్లో ఆయన అరెస్టు అక్రమమంటూ లక్షలాది మంది చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలతో హోరెత్తించారని వారు గుర్తు చేస్తున్నారు. అయినా చంద్రబాబు వాళ్ల అమ్మకు అన్నం పెట్టారో లేదో కానీ మీరు మాత్రం మీ అమ్మగారితో మాత్రం పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి శాశ్వతంగా రాజీనామా చేయించారని వారు గుర్తు చేస్తున్నారు. ఇక ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో వాళ్లు కట్టిన సొమ్ముని వాళ్లకు ఇస్తూ తన జేబులో నుంచి సొంత నగదు తీసి ఇస్తున్నట్లుగా కలరింగ్ ఇవ్వటం మాత్రం మీకే సాధ్యమైందని, అయినా ముఖ్యమంత్రిగా మీరు ప్రజలకు ఏం న్యాయం చేశారో ఏమో కానీ సొంత అన్నయ్య ముఖ్యమంత్రి పీఠం ఎక్కితే మీ కళ్లల్లో ఆనందం చూడాలంటూ తపించిపోయిన మీ సొంత చెల్లి వైఎస్ షర్మిలకు మాత్రం మీరు తప్పకుండా న్యాయం చేయాలని వారు కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. అయినా ముఖ్యమంత్రిగా జనం సొమ్ము జనానికి పంచిపెట్టడంలో ఆనందమేముందో కానీ మీ ఆస్తిలో వాటా ఇచ్చి జగనన్న వదిలిన బాణమంటూ పాదయాత్ర చేసి మీకు అధికారమనే అదృష్టాన్ని అందించిన మీ సోదరికి న్యాయం చేసి ఆ తర్వాత ఇలాంటి సామెతలు, అంటే అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానంటాడు లాంటి సెంటిమెంటల్ డైలాగ్స్ పేలిస్తే దీపావళి వేళ లక్ష్మీ బాంబుల్లా పేలతాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇక ముఖ్యమంత్రిగా మీరు ప్రజలకు ఏం న్యాయం చేశారో ఏమో కానీ మీ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై వచ్చే ఏడాది మార్చి 15వ తేదీకి 5 ఏళ్లు పూర్తవుతోందని, కానీ ఈ కేసులో ఇంతవరకు నిందితులు అరెస్టు కావటం కానీ వారికి శిక్ష పడటం కానీ జరగలేదని, మరి మీరు అధికారంలో ఉండి కూడా మీ ఇంటి ఆడబిడ్డ వైఎస్ సునీత కుటుంబానికి న్యాయం జరగలేదంటే ముఖ్యమంత్రిగా మిమ్మల్ని మీ పాలనను ఏ సామెతలతో పోల్చాలో కూడా తమకు అర్థం కాని విధంగా ఉందన్న ఓ అభిప్రాయం అయితే నెటిజన్లు వ్యక్తపరుస్తున్నారు. కనీసంలో కనీసంగా ఇంటి ఆడపడుచులు వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలకు సోదరుడిగా తగిన న్యాయం చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మీరు బహిరంగ సభల్లో, ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడతారో, ఏం సామెతలు చెబుతారో చెప్పుకోనంటూ ఫ్యాన్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ కు నెటిజన్లు చురకలంటిస్తున్నారు.